హాయ్, దిస్ ఇస్ సతీష్. ఎన్నాళ్ళు ఒకలెక్క, ఈ ఆఖరి రోజు మరో లెక్క. ఓటు వేయండి, వేటు కూడా వేయండి, మీరు గేమ్ని మార్చండి, మీరు కూడా గేమ్ ఆడండి. ఎందుకంటే ఒక 7 కంటెస్టెంట్స్ నువ్వా నేనా నువ్వా నేనా అంటే 5% మధ్య ఉన్నారు. ఘోరమైన ఓటింగ్ అయితే పడుతుంది. తప్పు ఆడియన్స్ది కానే కాదు, అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్, తానులో ముక్కల్లా ఉండిపోయారు తప్ప తాను ప్రత్యేకం అని నిరూపించుకునే పరిస్థితి అయితే కనిపించట్లా. అందువల్ల మరి ఇంత డల్ ఓటింగ్ ఎప్పుడు ఏ సీజన్లో లేదట. ఈ సీజన్లో అందరూ ఒక సామి చెప్పినట్టుగా ఉంది ఇంకా. సో అందుకే అందరూ కూడా ఒకే లెక్క ఎప్పుడు ఒక 4-5 వచ్చారంటే చాలు, 3-4 సేమ్ ఓటింగ్, 3%, 4%, 5% లేదంటే 6% ఇట్టగే ఉంటుంది. సో ఒక 7 అయితే హోరాహోరీ ఉంది కనుక మీ ఓటు ప్రతి ఓటు కీలకమే కనుక ఇవాళ లాస్ట్ డే కనుక ఖచ్చితంగా ఓట్లు వేయండి. అన్ అఫీషియల్లో వేయండి, అట్టగే అఫీషియల్లో కూడా వేయండి. అలాగే మన న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్, ఇందులో కూడా ఈ బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరు ఓటు వేయండి అనే దానికి కూడా దగ్గర 60,000 వరకు ఓటు వేశారు. మీరు కూడా ఓటు వేయండి. అలాగే లింక్ కూడా అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. జస్ట్ మన యూట్యూబ్లో ఈ వీడియోస్ పక్కన కమ్యూనిటీ అని ఉంటుంది కదా, అందులోనే నిన్న ఎవరు అడిగారు అది ఇక్కడ షేర్ చేయొచ్చు కదా, మళ్ళీ మేము వెతుక్కోవడం ఎందుకు, ఎక్కడికో వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళక్కల జస్ట్ వీడియోస్ ఉంటాయి కదా పక్కన కమ్యూనిటీలో, ఒకళ్ళిద్దరికి తెలియని వాళ్ళు, అది తెలియని అందరికీ తెలుస్తుంది, ఎవరికైనా ఒకవేళ తెలియకపోతే. అంటే ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికి ఉన్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఇదే రిజల్ట్ ఎలిమినేషన్లో కూడా ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇదే జరిగితే హౌస్ మేట్స్ కళ్ళు బైర్లు కామడం ఖాయం, అలాగనిపిస్తూ ఉంది ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే. అదేంటి, ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఆడియన్స్ ఏం గమనిస్తున్నారు, మనం ఏం ఆడుతున్నామని మెజారిటీ ఆడియన్స్ అయితే షాక్ అవుతారని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అట్టా ఉంది, ఎవరు ఆర్జే సూర్య విషయంలో అందరూ కూడా ఒక ఇనయామం అనింది, ఆ ఉండడు సేఫ్ గేమ్ అని. అట్లాగే నిన్నటికి గీతు కూడా అనింది, ఏ నువ్వు కూడా ఓపెన్ అవ్వు, ఒక స్టాండ్ తీసుకోవని. అట్లాగే రేవంత్ విషయంలో కూడా రేవంత్ కూడా అదే అంటున్నాడు, నువ్వు పనులు చేసిస్తే ఏమంది పనులు చేయించాలి కదని. అట్లాగే రాజశేఖర్ కూడా నువ్వు మెత్తగా ఉంటున్నావు, మంచితనం పనికిరాదని రేవంత్ రాజశేఖర్ కూడా. అంటే ఎనిమిది వారాలు జర్నీ అయ్యాక సూర్య పక్క సేఫ్ ప్లేయర్ అనే విషయం ఒక్కొక్కరికి. అలాగే ఎవరావిడ వసంతి కానీ ఏనయ్య కానీ దాదాపు ఒక 6-7 కంటెస్టెంట్స్కి ఇప్పుడిప్పుడే ఈ 2-3 రోజులనే అర్థమవుతుంది సూర్య పక్క సేఫ్ గేమర్, పక్క సేఫ్ ప్లేయర్, డౌట్ లేదు అనేది. ఈ విషయం మనకైతే అర్థమైంది వాళ్ళకి 8 పట్టింది, అంటే 2 జర్నీ సాఫీగా సాగిపోయాక ఇప్పుడు అర్థమైంది. ఆ ఇంపాక్ట్ అయితే ఆడియన్స్లో కూడా ఇప్పటికే పడింది కనుక ఈయన పక్క సేఫ్ ప్లేయర్ అని చెప్పి ఆడింది పెద్దగా ఉండదు. ఫిజికల్ టాస్క్లు ఆడతాడు కానీ దానికంటే పాటు మిగతా కూడా ఉండాలి కదా. సో కొన్ని మైనస్లు ఉన్నాయి, ఆయనే డేంజరస్ ఉన్నాడు. అదే ఎలిమినేషన్ జరిగితే అందరూ షాక్ అవడం ఖాయం. ప్రధానంగా గీతుకైతే బైర్లు గమ్మేస్తే ఏమక్కర్లేదు, ఎందుకంటే ఆయన తోపు టాప్ 5లో ఉంటాడు, గ్యారంటీ ఉంటాడు, మంచి ఆటగాడు. ఈ టైప్ ఎక్కువ ఎలివేషన్ అయితే వస్తుంది, పొగడతలో ముంచెత్తుతుంది. ఆవిడకి మాత్రం అస్సలు అర్థం కాదు, మైండ్ బ్లాక్ అయిపోతుందని కూడా అనిపిస్తుంది. అట్టగే ఇంకా ఫస్ట్ నుంచి చూసుకుంటే ఎవరు ఉన్నారంటే రేవంత్ 22% ఉన్నాడు. ప్రధానంగా ఇలాంటి ఫిజికల్ టాస్క్లు ఏవైనా దూకుడుగా వెళ్ళిపోతారు. ఇది ఏంటిది, ఈ తాళ్ళు చిక్కుముడ్లు విప్పాల టాస్క్లో ఫెయిల్ అయినాయి కానీ మిగతా చేపలు పట్టే టాస్క్లో 139 అంత ఎఫర్ట్స్ పెట్టాక ఆవిడేమో స్వాప్ చేయడం, పైగా సరిలే బాలాజీ చేయలేదు కనుక పండగ చేసుకో క్షమించేసా అని లెక్క చెప్పడం. అట్లాగే శ్రీహాన్ శ్రీశాచ మీరు కెప్టెన్ కంటెండర్స్ అనేటప్పుడు ఆవిడ ఒక ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తే రేవంత్ ఫాలోవర్స్కి మండుతూ ఉంటుంది. అలాగే కొందరికైతే అయ్యో కష్టపడ్డారు కదా అని ఆడియన్స్ గుర్తిస్తారు, అది కూడా ఓటింగ్ పడుతుంది. కొద్దిగా ఓట్లు శాతం అయితే అంటే పర్సంటేజ్ అట్టగానే ఓట్లు అయితే పెరిగినాయి, ఆల్మోస్ట్ ఒక 22-23% ఫస్ట్ ప్లేస్లో సేవ్ చేయాలి. అట్టగే శ్రీహానికి ఆట ఇనయ ఆట మొత్తం అర్థమైంది పిక్చర్ అయితే. ఇప్పటికే ఒక క్లారిటీ ఉంది, నిన్న ఆవిడిచ్చిన జర్క్తో అయ్యే బాబాయ్ అప్పుడు తీసిన తెచ్చి ఇప్పుడు తెచ్చి పాయింట్ తీసి పెట్టిందా, హైపర్ అది వీళ్ళు ఇచ్చినట్టుగా మీకు గొడవ అయితే మాకు బాగుంది, ఆ నామినేషన్ కోసం ఎదురు చూస్తున్నాను కదా, సో మళ్ళీ కావాలని గొడవ పడుతుందా, ఓసర వెళ్ళకే ఓసర వెళ్ళలాగా ఉంది, ఓసర వల్లే కూడా సిగ్గుపడుతుందా మన మాదిరిగా నేను కొన్ని కామెంట్స్ చేశాడు. ఇన్పుట్స్ని బట్టి ఆట మార్చేస్తుంది, అయ్యి బాబాయ్ మామూలు గేమర్ కాదు, కానీ ఆవిడ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసిన గొడవ కోసం ప్రిపేర్ అయింది, బట్ నేనైతే ఆడను, గొడవ ఆవిడనుకునే కంటెంట్ ఎవరు అని లెక్క. సో శ్రీహానికి అయితే పిక్చర్ అర్థమైంది. కాకపోతే ఆ ఫైర్ బ్రాండ్ ఉంటే బ్యాటరీ ఇతడికి నిజంగా, ఇతడు సేఫ్ ప్లేయర్ అయిపోతున్నాడు కదా. వాళ్ళిద్దరు గొడవ మధ్య ఒకసారి ఇతడికి మైలేజ్ వచ్చింది, ఒకసారి ఆవిడికి మైలేజ్ వచ్చింది. సో ఆడితే బెటర్, హైజాక్ చేయొచ్చు, ఇప్పుడు స్క్రీన్ మీద ఎక్కువ స్పేస్ దక్కించుకోవచ్చు, ఓవరాల్ సీజన్లో కూడా హైలైట్ కావచ్చు. గొడవలు అయితేనే బెటర్, వీళ్ళిద్దరి మధ్య ఆ వైరం ఉంటేనే బాగుంటుంది. అట్టగా నెక్స్ట్ వన్ మెరీనా, గీతు కంటే బెటర్ పొజిషన్కి వచ్చింది, 3వ స్థానంకి వచ్చింది, 7% ఉంది, సేఫ్ జోన్లో ఉంది. ప్రధానంగా నేను వీళ్ళిద్దరు భార్యాభర్త మాట్లాడుకున్నట్టుగా గీతు నామినేట్ చేస్తే సీజన్ అంతా వెంటబడుతుంది, వేటాడుతుంది అని లెక్క. ప్రతి కంటెస్టెంట్ ఒక 5-6 కంటెస్టెంట్స్ చంటి కానీ రేవంత్ కానీ అందరిని, అలాగే సుదీప విషయంలో, బాలాదిత్య విషయంలో, రాజశేఖర్ విషయంలో, అంతే ఒక కక్షపూర్త ద్వారంతో వెళ్తూ ఉంటుంది. సో ఆ ద్వారం వల్ల గీతుకు నష్టం అవుతుంది, మెరీనాకి మైలేజ్ అయితే వచ్చింది.
ఎక్కువగా టార్గెట్ చేస్తుంది ఈ అమ్మాయిన లెక్క. ఆవిడకైతే మైలేజ్ వచ్చి 7%. ఇద్దరు 7% ఉన్న గీతు కంటే ఎక్కువగా కొద్దిగా మెరీనా ఉంది థర్డ్ ప్లేస్లో, గీతు ఏమో 4th ప్లేస్లో ఉంది. ఇవి ఈ వారం సంచాలక ఎంత కీర్తి వాళ్ళందరూ ఇప్పుడిప్పుడు చెబుతున్నట్టుగా సంచాలక ఆటర్ ఫ్లాప్ డిజాస్టర్ అని చెప్పారు. 100% వాస్తవం. కాకపోతే బిగ్ బాస్ ఏమీ అనట్లే, గత సీజన్లో డిస్క్వాలిఫై చేసిన సందర్భాలు ఉన్నాయి, మరి దత్తపుత్రికలకు ఏమీ అనట్లే. హోస్ట్ కూడా వచ్చి సంచాలకే ఫైనల్ అంటే ఇంకెందుకు అని ఒక డిప్రెషన్ అయితే వచ్చేస్తుంది హౌస్ మేట్స్లో. అలాగే రేవంత్ విషయంలో కానీ అందరూ కూడా రగిలిపోతూ ఉన్నారు. ఈవిడికైతే వచ్చేవారు నామినేషన్లు పడతాయి. ఈ వారం అయితే సేఫ్ జోన్లో ఉంది. అటుగా నెక్స్ట్ వన్ ఆదిరెడ్డి 6% ఓటింగ్తో ఆయన కూడా సేఫ్ జోన్లో ఉన్నాడు. నెక్స్ట్ వన్ ఎనయ సుల్తాన్. ఇక్కడ నుంచి ఒక 7 కంటెస్టెంట్స్ అనొచ్చు దాదాపు ఒకే ఓటింగ్ ఎనయ నుంచి వరుసగా. ఎంతంటే ఒక 5% కట్ ఇటుగా ఎనయ 5% ఓటింగ్తో ఉంది. అట్టగే బాలాదిత్యో 5% ఓటింగ్తో ఉన్నాడు. పాయింట్లు కరెక్ట్గా చెబుతూ ఉన్నాడు. మెయిన్ ఇతనైతే హానెస్ట్ పర్సన్, అందులో డౌట్లే. చీటింగ్ ప్లేయర్ కానీ కన్నింగ్ కానీ స్ట్రాటజీస్ కానీ ఏమీ కాదు. ఇలా ఆట అయితే ఫస్ట్లో వచ్చిందానికి ఇప్పటికి చాలా మెరుగుపడ్డాడు, పాయింట్స్ చెబుతున్నాడు, షూట్గా మాట్లాడుతూ కొంత బెటర్ అయ్యాడు. ప్రవచనాలు అన్నీ లేకుండా చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా నేరుగా చెబుతున్నాడు. ఇంకా నిన్న అయితే ఫిజికల్ టాస్క్, నిన్న మన చేపల టాస్క్ నెక్స్ట్ లెవెల్లో ఆడాడు. ఇంకా ఆ శ్రీ సత్యకి ఆన్సర్ చేయడం కానీ మళ్ళీ తర్వాత ఆవిడొచ్చి సారీ చెప్పి ఏవన్నీ కామన్లే అమ్మా గేమ్లో అంటే తప్పని విధంగా అనాలని అన్న వాళ్ళకి ఆ లైట్ తీసుకునే మైండ్ కానీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి అయితే అబ్బా బాలాదిత్య మంచోడే అని ఇప్పటికే ఉంది. ఇంకో సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే పర్ఫెక్ట్ ఫ్యాన్స్ అయిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఆయన నేచర్ని బట్టి. సో 5% సేఫ్ జోన్లో ఉన్నాడు. అట్టగే ఫైమా కూడా 5%. ఈ అమ్మాయి కొద్దిగా మాట విసరడం, మాట కొద్దిగా వెటకారం ఇవన్నీ తగ్గించుకుంటే బెటర్, లేకపోతే అటు ఫ్లాప్ అయ్యింది, డౌట్ లేదు. అందులో ఓటింగ్ అలా మంచు కొండలా కరిగిపోతూ వచ్చింది. అది కూడా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా కానీ ముందు నుంచి వచ్చిన ఓటింగ్, అది ఇంకా కరిగిపోకుండా ఉండాలంటే నోటికి కొన్ని దగ్గర తాళం వేసుకోవాలి. వెటకారం ఎక్కువైపోతే అది లిమిట్ దాటిపోతే అవుట్ అయ్యేది మనమే, డ్యామేజ్ అయితే జరిగిపోదు. నిన్న కూడా బాధపడుతున్నది కదా ఎనయ్య, ఆ పడుకోండి అనే అనేది ఏంటి ఆ మాట, అసలు ఎంత మాట అది అని తక్క. అట్టగా మెరీనా విషయంలో కానీ అలాగే రాజశేఖర్ నాకంటే మాత్రం ఎస్ కొద్దిగా ఏమిటిది నీకు సెన్స్ లేదా అనే దానికి పాజిటివ్గా, తమ గేమ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎందుకు వేరే వాళ్ళకి కెలకడం, మనం లాస్ అయిపోతాం అనే దానికి నువ్వు మాటలు జాగ్రత్తగా నాతో ఎలా పడితే అలా మాట్లాడుకున్నాం. ఈవిడ కూడా అలాగే వాళ్ళతో జాగ్రత్తగా ఆడితే బెటర్, ఓటింగ్ పెరుగుద్ది లేదంటే తగ్గుద్ది. ఈ 5% 7 ఉండే దగ్గర కూడా ఈవిడ మిడిల్లో ఉంది, పైన కూడా లేదు. మళ్ళా నెక్స్ట్ వన్ కీర్తి, ఈవిడ కూడా 5% ఓటింగ్తో 9వ స్థానంలో ఉంది. అట్టగే శ్రీ సత్య, కీర్తి కూడా ఒక రకంగా డేంజర్ జోన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అట్టగే శ్రీ సత్య కూడా 5%తో సేమ్ 10వ స్థానంలో ఉంది. ఈవిడైతే చెప్పేదానికి చేసేదానికి అస్సలు పొంతనే ఉండదు. ఏదైతే చెబుతుంది ఆయనకంటే ఏమంటుంది, వెన్నపోస్తాడంట. వెన్నపోస గురించి ఈ వెన్నపోత గురించి ఈవిడ చెప్పడం, వెన్నుపోటు గురించి ఎంతసేపు రేవంత్ గురించి ఎప్పుడు తెల్లారి లేచింది నుంచి పడుకున్న వరకు ఏడవడం పక్కన ఫ్రెండ్గా ఉన్నాం ఆయనకి వెన్నుపోటు పడ్డం, పక్కన ఫ్రెండ్గా ఉన్నాం ఆయనకి దండలు వేయొద్దు అని ప్రచారం చేయడం. ఎవడైనా ఓట్లు వెయ్యండి నా ఫ్రెండ్ కన్నా ప్రచారం చేస్తారు, ఈవిడ ఏక ఆయనకి వెయ్యొద్దు అని ప్రచారం చేసింది. మరి ఇది వెన్నుపోటు కదా? ఈవిడ మళ్ళీ ఆయన గురించి వెన్నపోస్తాడంటే, ఈవిడ వెన్నపూసినట్టు తీయగా మాట్లాడుతూ వెన్నుపోటు పొడిస్తే బాలాదిత్య గురించి కామెంట్లు చేయడం, పైగా అరుపులు కేకలతో ఈవిడ ఎంత నరవచ్చు, చెవులు చిల్లులు పడేలా అరుస్తూ ఉంటుంది ఏ టాస్క్ అయినా. బట్ ఎవరైనా ఈవిడ ముందు కొద్దిగా వాయిస్ రేజ్ చేస్తే నీ వాయిస్ నాకు నచ్చలే, తగ్గించి వాయిస్ అంటుంది. మరి ఇవన్నీ కూడా ఆడియన్స్ గమనిస్తారు కదా. ఓటింగ్ అయితే పెరగట్లే. అట్టగే వసంతి కూడా 11వ స్థానంలో కేవలం 5% ఓటింగ్తో రిస్క్లో ఉంది. రోహిత్ కూడా 5% ఓటింగ్తో రిస్క్లో ఉన్నాడు. ఒకవేళ రోహిత్ ఈ వారం ఓటింగ్లో లేకపోతే మెరీనా 7-12 top 3 పొజిషన్కి వచ్చింది, ఇంకా బెటర్గా వచ్చేది. ఈక్వల్ శ్రీహంతో పోటీ పడేదాం అంతలా అనిపిస్తుంది. ఆయనకు ఒక 7%, ఇతరుకు ఒక 5% చూస్తే 12% ఒకరికే పడి ఉండేది. సో రోహిత్ కూడా రిస్క్లో ఉన్నాడు. అట్టగే రాజశేఖర్, సూర్య ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నాడు. సింగిల్ ఎలిమినేషన్ అయితే సూర్య, డబుల్ అయితే రాజశేఖర్ ఆర్ సూర్య. కాంబినేషన్ మారిన మారచ్చు. సూర్య కన్ఫర్మ్ అయిపోయినట్టే కనిపిస్తుంది మరి నాకు ప్రస్తుతానికి అనాలిసిస్ చూస్తే. ఈయనతో పాటు డబుల్ అయితే మరి రాజశేఖర్ వెళ్తాడా, రోహిత్ వెళ్తాడా, వసంతయ్య అనేది కొద్దిగా డౌటు. ఈవినింగ్ కల్లా చూద్దాం. అట్టగే ప్రోమో కూడా చూసుకుంటే కెప్టెన్సీ కంటెంట్కి ఫైనల్గా శ్రీహాన్ అయ్యాడు లేండి అయితే లీక్స్ ప్రకారం. అయితే మరి బా ఎవరెత్తరం ఆదిరెడ్డి కూడా కీర్తికే వేసి ఉంటాడు అనిపిస్తుంది ఆ ప్రోమోలో వెనబడి చూస్తే. గతంలో ఏమన్నాడు, ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ అవ్వకూడదు అని చెప్పకండి, అలా చెప్పే ముందు ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోండి, ఈ సీజన్ అంతకే వర్తిస్తుందని ఒక గతంలో ధమ్కి ఇచ్చిన ఆయన. ఇప్పుడు మళ్ళీ ఆ పాయింట్లో నాకు పొడిచినా పర్వాలేదు, ఎక్కడ పొడిచినా పర్లేదు అంటున్నాడు. మరి ఇది ప్రోమో కటింగ్లో కొంత కొంత మిక్సింగ్లు జిమ్మిక్లు ఉంటాయి. మరి ఆయన ఇంటెన్షన్ ఏంటంటే మనం ఎపిసోడ్ కానీ లైవ్ కానీ చూసాక మాట్లాడుకుంది. అట్టగే మరి నా అంచనా ప్రకారం కీర్తికే పొడిచి ఉంటాడు ఆయన కూడా. అట్టగే శ్రీహాన్ కూడా అవ్వలేదని, అలాగే వసంత్ కూడా ఆల్రెడీ చెప్పింది కీర్తికే వేస్తానని. సత్య కూడా అడిగితే ఆవిడకే పొడవచ్చు. సో వాళ్ళిద్దరూ రేసులోంచి అవుట్ అయిపోతే ఎవరో ఆవిడ కీర్తి అండ్ సూర్య అంతిమంగా ఈయనే కదా ప్రస్తుతానికి లీడ్లో ఉన్నది ఆయనే కనుక శ్రీహాన్ అవుతాడు అనిపిస్తూ. మరి ఇది ఓటింగ్ అనాలిసిస్. మరి మీ ఫేవరెట్ ఓటు ఎవరికి, ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరిని వారం పంపించాలనుకుంటున్నారో దయచేసి ఒక కామెంట్ అయితే చేయండి. వీళ్ళని ఎక్కువ కామెంట్లు అయితే
పెట్టేటట్టే మీరు ఎంతమంది పెడతారో చూద్దాం. ఎవరు ఈ వారం వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుందో కామెంట్ మర్చిపోకండి.